మొత్తం ప్రపంచం అంతా కూడా ఇప్పుడు చెప్పాలంటే లాక్డౌన్లోనే నడుస్తుంది. ఏదో అడపదడప ఒకటి రెండు దేశాలు తప్ప అంతా కూడా ఇదే పరిస్థితి. ఇక ఇదే క్రమంలో చాలా రకాల వ్యాపారాలపై దీని ప్రభావం పడుతుంది, ముఖ్యంగా బంగారం ధర మీద. అయితే రోజు రోజుకి బంగారం ఒకరోజు భారీగా తగ్గుతుంది, మరొక రోజు భారీగా పెరుగుతుంది. మరి ఈరోజు ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. బంగారం ధర మళ్ళీ క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈరోజు కూడా ఇదే ట్రెండ్ నడిచింది, పచ్చడి చాలా మెరిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుదల కారణంగా మన మార్కెట్లోనూ పచ్చడి ధర పైకి కదిలిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆ బంగారం ధర పెరగడం ఇది వరుసగా రెండో రోజు కావటం గమనార్హం. మరొకవైపు బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కొద్దిగా, అంటే కేవలం 10 రూపాయలు మాత్రమే పెరగడంతో 43,910 రూపాయలకు చేరింది. ఇక అదే సమయాల్లో 22 క్యారెట్ల బంగారం కూడా ఇదే రకంగా పెరగడంతో ఇప్పుడున్న ప్రజెంట్ ధర 40,150 రూపాయలకు ఎగసిపడింది. అయితే పసిడి ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. అయితే ఇక పెరుగుదల విషయానికి వస్తే పెద్దగా, అంటే 100లో పెరుగుదల లేనప్పటికీ కూడా ఈ పెరుగుదలకు ముందు తగ్గుదల ఏదైతే ఉందో అది మాత్రం కొద్దిగా పెరగడం కన్నా తగ్గడమే ఎక్కువగా జరిగిందని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడున్న కాలంలో బంగారం అనేది కొద్దిగా పెరుగుతుండడం తగ్గుతుండడం జరుగుతుంటుంది. అయితే తగ్గిన సమయంలో వెంటనే ఈ బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు కొనుగోలు చేయడం వల్ల వాళ్ళకి కనీసం 6 రోజు లాభాలైనా రావచ్చు.